హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేఫ్టీ అంతం. వ్యూయర్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన ఛానల్ కాన్సెప్ట్ ఏంటి అని. అదే అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ, రహదారి భద్రతపై అవగాహన. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి 3 aspects మనం ఈ రోడ్ సేఫ్టీ డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటున్నాం. ఈ 3 aspects ఏంటి అనేది ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పడం జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కొన్ని వాల్యూమ్స్ చేయడం జరిగింది. వాల్యూమ్ 1 ట్రాఫిక్ లైట్స్, 2 రోడ్ మార్క్స్, 3 హ్యాండ్ సైన్స్ ఆఫ్ పోలీస్ మ్యాన్, 4 హ్యాండ్ సైన్స్ ఆఫ్ ఎ డ్రైవర్, 5 బోర్డ్ సైన్స్లో మ్యాండేటరీ సర్కిల్ సైన్స్. ఈ వాల్యూమ్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బోర్డ్ సైన్స్. బోర్డ్ సైన్స్ అంటే ఇంకేం కాదండి, అది కూడా రోడ్ సైన్సే, కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా డివైడ్ చేశాం. ఇవి మనకి రోడ్ సైడ్ బోర్డ్స్ మీద కనిపిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇవి 3 types ఉంటాయి. 1, సర్కిల్ మ్యాండేటరీ. సర్కిల్లో ఉంటాయి ఈ సైన్స్. ఇవి మ్యాండేటరీ అనమాట, అంటే ఖచ్చితంగా పాటించాల్సినవి ఈ సైన్స్, ఈ గుర్తులు అనమాట. 2, ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఉండేవి కాషనరీ, అంటే జాగ్రత్త చెప్తాయి. ముందుగానే మనకి జాగ్రత్త చెప్పేవి. ముందు ఈ సమ్ అబ్స్ట్రాక్ ఉంది, సో ముందుగానే జాగ్రత్త చెప్తా ఉంటాయి ఇవి. స్క్వేర్ అంటే ఇన్ఫర్మేటరీ. ఇవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అంటే కూల్ ఇన్ఫర్మేషన్ కావాలి డ్రైవర్స్కి, ప్యాసింజర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటుంది. ఇప్పుడు మనం 2, కాషనరీ రోడ్ సైన్స్, అంటే జాగ్రత్తలు చెప్పే రోడ్ సైన్స్ కోసం తెలుసుకుందాం. సో లెట్ అస్ స్టార్ట్. 1, సైకిల్ క్రాసింగ్. ఇక్కడ సైక్లిస్టులు రోడ్ క్రాస్ చేస్తారని అర్థం. 2, పెడిస్ట్రియన్ క్రాసింగ్. ఇది అందరికీ తెలుసు, జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ మీద మాత్రమే రోడ్ క్రాస్ చేయాలి. అలాగే మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు పెడిస్ట్రియన్స్ ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తే ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి వాళ్ళు వెళ్ళేంత వరకు. అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. 3, రైట్ హ్యాండ్ కర్వ్ అంటే అక్కడ రోడ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం కర్వ్గా ఉంటుంది అని. అలాంటి దగ్గర స్టీరింగ్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ లేన్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో స్టీర్ కంట్రోల్ చేసుకొని సేమ్ లేన్లో స్పీడ్ డౌన్ అయ్యి కంటిన్యూ అవ్వాలి. అలాగనే లెఫ్ట్ హ్యాండ్ కర్వ్ కూడా అంతే. అది రైట్ సైడ్ యారో చూపించి కర్వ్ ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్ అంతే. 5, రైట్ హెయిర్ పిన్ బెండ్. హెయిర్ పిన్ బెండ్ అంటే ఇక్కడ రోడ్ కర్వ్ చాలా షార్ప్గా ఉంటుందని అర్థం. అంటే మనం నార్మల్గా లేడీస్ హెయిర్ పిన్ బెండ్ యూస్ చేస్తారు కదా, అంత కర్వీగా ఉంటుందని అర్థం. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఈ హెయిర్ పిన్ బెండ్ దగ్గర మనం స్పీడ్ హాఫ్ ఆఫ్ తగ్గించేయాలి. అలాగే స్టీరింగ్ కంట్రోల్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడే స్టీరింగ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. 6, లెఫ్ట్ హెయిర్ పిన్ బెండ్. యాజ్ యూజువల్ ఇది లెఫ్ట్ సైడ్ అంతే. 7, రైట్ రివర్స్ బెండ్. ఇక్కడ కూడా కొంచెం అలానే ఉంటుంది, కానీ 2 immediate turns వెంటనే వచ్చేస్తాయి. రైట్ సైడ్ చూస్తే వెనక రోడ్డు మనకి షార్ప్గా కనిపించే అంత. సో ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 8, స్టీప్ అసెంట్. అంటే ఇక్కడ రోడ్ కొంచెం ఎక్కువగా ఉంది అని అర్థం. అంటే నార్మల్గా ఇది హిల్ ఏరియాస్లో యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ రోడ్ నార్మల్ రోడ్ కంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది అనేసి అర్థం అనమాట. 9, స్టెప్ డిసెంట్. అంటే ఇక్కడ రోడ్డు డౌన్వర్డ్లో ఉందని, ఇక్కడ స్పీడ్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే డౌన్వర్డ్స్ ఉంటుంది కదా. నార్మల్గా మనం వెళ్ళాల్సిన మనం వెళ్ళే స్పీడ్ కంటే కొంచెం స్పీడ్ పెరుగుతుంది, అందుకని ఇక్కడ స్పీడ్ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. 10, నేరో రోడ్ అహెడ్. అంటే కొంచెం ముందు రోడ్డు చిన్నగా అవుతుంది అని. ఇలాంటప్పుడు రోడ్ క్లియరెన్స్ చూసుకోవాలి, బికాస్ లెన్స్ చిన్నగా అవుతాయి కదా. సో బ్రాడ్ లైన్స్లో నుంచి నేరో లైన్స్లోకి వస్తారనమాట. అలాంటప్పుడే మిర్రర్స్ అబ్జర్వ్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి. 11, రోడ్ వైడ్స్ అహెడ్. అంటే కొంచెం ముందుకు వెళ్తే రోడ్ పెద్దగా అవుతుంది అని అర్థం. నేరో బ్రిడ్జ్ అంటే నెక్స్ట్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ ఉంది అది రోడ్ కంటే చిన్నగా ఉంది, అంటే అక్కడ లేన్స్ తగ్గుతాయని అర్థం. అంటే రోడ్ సైజ్ కంటే ఆ బ్రిడ్జ్ సైజ్ చిన్నది, సో చూసుకొని స్లోగా వెళ్ళం. 13, స్లిపరీ రోడ్. అంటే రోడ్ జారుతుంది అని
అక్కడ స్పీడ్ అలానే స్టీరింగ్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వెహికల్ ఇక్కడే జారే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది అన్నమాట. అందుకనే కేర్ఫుల్గా మన స్పీడ్ అలాగే మన స్టీరింగ్ కూడా కంట్రోల్లోనే వెళ్ళాలి. 14. లూజ్ గ్రావెల్. రోడ్ సైడ్ ఉన్న మట్టి గ్రావెల్ లూజ్గా ఉన్నాయని అర్థం. అంటే అవి జారి రోడ్డు మీదకి వచ్చేవచ్చు, సో చూసుకొని వెళ్ళండి అని అర్థం. ఇది మెయిన్లీ రైనీ సీజన్స్లో ఎక్కువ ఇలాంటి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది, సో కేర్ఫుల్. 15. స్కూల్ అహెడ్ ఆర్ స్కూల్ జోన్. అంటే నెక్స్ట్ స్కూల్ ఉందని, సో స్కూల్ జోన్ అనేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. బికాస్ కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి తెలీదు రోడింగ్ ఎలా క్రాస్ చేయాలని. నార్మల్గా అటెండెన్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే చాలా ప్రాబ్లం. సో బెటర్ ఇలాంటి జోన్స్లో స్లోగా వెళ్ళడం. 16. మెన్ నెట్వర్క్. ముందు రోడ్ మీద వర్కర్స్ పని చేస్తున్నారని కొంచెం స్లోగా వెళ్ళాలని అర్థం. 17. ఫాలింగ్ రాక్స్. హిల్ రోడ్స్లో ఉంటాయి. నార్మల్గా మన అరకు, సింహాచలం, తిరుపతి ఇలాంటి హిల్లింగ్ ఏరియాస్లో ఈ సైన్ ఎక్కువ కనబడుతుంది. దీని అర్థం పైనుంచే రాక్స్ పడవచ్చు, అంటే రాయిల్ పడవచ్చు. నార్మల్గా ఈ పడేది ఎక్కువ వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉంటుంది, ఇలాంటప్పుడు అబ్జర్వ్ చేసుకొని స్లోగా వెళ్ళమని. బెటర్ ఇలా వర్షం పడేటప్పుడు, అంటే ఏదైనా కొండ మీద నుంచి వచ్చేటప్పుడు వర్షం పడితే ఒక పక్కన ఆగిపోవడం బెటర్ వెళ్ళడం కంటే. వర్షం తగ్గాక మళ్ళీ ప్రొసీడ్ అవ్వడం చాలా మంచిది, ఇది అడ్వైజబుల్. 18. క్రాస్ రోడ్స్. అంటే 4 క్రాసింగ్ రోడ్స్ ఉన్నాయని, అంతేకాని ఎక్స్ అని కాదండి. 19. గ్యాప్ ఇన్ మీడియన్. అంటే హైవేలో కంటిన్యూస్ రోడ్స్ ఉంటాయి కదా, మధ్యలో క్రాసింగ్కి గ్యాప్ ఉందని అర్థం. 20. రౌండ్ అబౌట్. నెక్స్ట్ రోడ్ రౌండ్ అబౌట్ రోడ్స్ ఉన్నాయి చూసుకోవాలి అని అర్థం. 21. మేజర్ రోడ్ అహెడ్. అంటే నెక్స్ట్ పెద్ద రోడ్ ఉన్నాయి, అంటే హైవే లాంటి మేజర్ రోడ్స్ వస్తున్నాయి, కేర్ఫుల్ అని అర్థం. అలాంటప్పుడు హైవేస్కి క్లియరెన్స్ ఇచ్చి అది క్లియర్ అయిన తర్వాతే మనం క్రాస్ చేయడం కానీ కనెక్ట్ అవ్వడం కానీ చేయాలి, కానీ వాళ్ళని ఆపి మనం చేయకూడదు. 22. డేంజరస్ డిప్. అంటే రోడ్ దాని లెవెల్ నుండి కొంచెం లెవెల్ కిందకి దిగుతుంది అని, సో అలాంటప్పుడు డోంట్ ప్యానిక్, జస్ట్ కొంచెం స్పీడ్ తగ్గించి స్మూత్గా వెళ్ళచ్చు. హంప్ ఆర్ రఫ్ రోడ్. అంటే ఇది నార్మల్గా స్పీడ్ డౌన్ చేయడానికి యూస్ చేస్తారు. హైవేస్లో అయితే ఆర్టిఫిషియల్ రఫ్నెస్ వాడతారు, అలాగే నార్మల్ చిన్న రోడ్స్లో అయితే స్పీడ్ బ్రేకర్స్ అదే హంప్స్ ఉంటాయి. 24. బ్యారియర్ అహెడ్. అంటే ముందు బ్యారియర్ ఉంది అని. 25. స్ట్రాజ్డ్ ఇంటర్సెక్షన్. అంటే కన్ఫ్యూషనల్గా ఇక్కడ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి, అంటే స్ట్రైట్ రోడ్స్, అంటే స్ట్రైట్ 4 రోడ్స్ కాకుండా ముందు ఒక రోడ్డు వెనక ఒక రోడ్డు ఉంటుందన్నమాట, సో ఇక్కడ ఇంటర్సెక్షన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. 26. వై ఇంటర్సెక్షన్. అంటే వై షేప్లో రోడ్ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి అని అర్థం. అలాగే 27. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వై ఇంటర్సెక్షన్స్. 28. సైడ్ రోడ్ లెఫ్ట్. అంటే లెఫ్ట్కి సైడ్ రోడ్ ఉంది అని అర్థం. 29. ఫెరీ. అంటే బోట్ స్టాప్ ఏరియా ఉంది అని అర్థం. అంటే నార్మల్గా ఇది ఏదైనా నది సరస్సులు ఒడ్డు ఏదైనా బోట్ స్టాప్ ఉంటే అక్కడ ఈ సైన్ కనిపిస్తుంది. క్యాటిల్. అంటే జంతువులు పెంచే కేంద్రాలు దగ్గరలో ఉన్నాయని అర్థం. 31. ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇంపార్టెంట్. అన్గార్డెడ్ లెవెల్ క్రాసింగ్. కాపలాదారుడు అంటే గేట్ మ్యాన్ లేకుండా ముందు రైల్వే క్రాసింగ్ ఉంది అని అర్థం. దట్టు అది 50 to 100 meters దూరంలోనే ఉంది అని అర్థం. అలాగే దీంతోపాటు ఇంకో సైన్ కూడా ఉంటుంది ఇది. దీని అర్థం ఏంటంటే 200 meters ఈ అన్గార్డెడ్ రైల్వే క్రాసింగ్ ఉంది అని అర్థం. ఇలాంటి దగ్గర ఆగి వీలైతే దిగి చూసుకొని కేర్ఫుల్గా. 33. గార్డెడ్ లెవెల్ క్రాసింగ్. అంటే కొంచెం దూరంలో, ఆ కొంచెం దూరం కూడా 50 to 100 meters దూరంలో రైల్వే క్రాసింగ్, అంటే దీనికి గేట్ మ్యాన్ గేట్ ఉన్నది, గేట్ ఉన్న రైల్వే క్రాసింగ్ 50 to 100 meters దూరంలో ఉంది అని అర్థం. అలాగే 34. దీనికి 200 meters దూరంలో ఈ గార్డెడ్ లెవెల్ క్రాసింగ్ ఉందని అర్థం. ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 50 to 100 meters అయితే ఒక్క క్రాస్ లైనే ఉంటుంది కింద, అది 200 meters అయితే 2 క్రాస్ లైన్స్ ఉంటాయి అంతే. ఈ దీన్ని చూసే మనం ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి.
ఇవి ఫ్రెండ్స్ కాషనరీ రోడ్ సైన్స్ అంటే హెచ్చరించే రోడ్ సైన్స్ అన్నమాట. మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే మేము ఏ సైన్ గురించి అయినా వదిలేసి ఉన్నా కింద మెయిల్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, దానికి మెయిల్ చేయండి. విల్ రెక్టిఫై ఆర్ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అలాగే ఈ వీడియోపై కామెంట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ఫర్మేటరీ సైన్స్ కోసం మాట్లాడదాం. సైనింగ్ ఆఫ్. డ్రైవ్ చేసేటప్పుడు ఫోకస్ రోడ్ మీదే ఉంచండి, ఎందుకంటే మనకి కాషన్ చెప్పినా సరే మనం పట్టించుకోకపోతే ముందుకు వెళ్ళి ప్రమాదం బారిన పడవచ్చు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ రోడ్స్. హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్. సేఫ్టీ ఎంత అండ్ టీమ్.